అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది. ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిల్ప మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఎమ్మెల్యే గ్రూప్ రాజకీయాల వల్లే మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేకపోయానని చైర్మన్ శ్వేత అన్నారు. దీంతో ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాయదుర్గం అభివృద్ధికి సీఎం జగన్ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో జగన్ సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేయడం లేదని, ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి సీఎం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. వర్గాలు పనిచేస్తే జరిగేది ఇక్కడ వర్గాలకి ఏ సంబంధం ఉండదు. నేను ఊరుకుండమ్మా అనవసరమైన మాట్లాడుతున్నా. ఊరుకుడు తల్లి ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా మీకు ఈ తర్వాత తేడా బాగా తెలుస్తుంది. అనడానికి చాలా సులభం, చేయడం కష్టం. నా పేరుతో లైట్లు వెళ్తా ఉన్నా ఈరోజు రాయదుర్గంలో సొంత డబ్బులతో. ఇచ్చింది చెప్పండి, మున్సిపాలిటీ ఉన్నాయండి, 200 లైట్లు ఎవరు ఇస్తారు? నా పేరులో కంప్లైంట్ సరిపడుతుంది. కంప్లైంట్ ఇచ్చే బదులు పెట్టారు కదా రాయదుర్గంలో ఒక పెద్ద ప్రత్యేకమైన సందర్భాలు. నేను మాట్లాడే వరకు నన్ను మాట్లాడనివ్వాలి, ఎందుకంటే నా ప్రివిలేజ్ అది. మీటింగ్ ఏమైనా డ్రామా